మొత్తానికి లోక్సభ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా ప్రచారాలు, సభలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, అదేవిధంగా తూటాల లాంటి మాటలు లీడర్ల మధ్య పేలుతున్నాయి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సన్నాహక సమావేశం ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగింది. ఇక్కడ కార్యకర్తలు కూడా ఎక్కువగా వచ్చారు నేడు సైతం అంటూ. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గారు ఉన్నారు. వారితో అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి 5 న్యాయ 25 హామీలకు సంబంధించి ఎంతవరకు రీచ్ అయింది ప్రజలకు సంబంధించి? మేము ప్రతి మీటింగ్లో కూడా ప్రతి మండల స్థాయి కానీ బూత్ కమిటీలు ఆల్రెడీ వేసుకున్నాము. వాళ్ళందరికీ కూడా చేరవేశాము ఈ 5 న్యాయాల గురించి. వాళ్ళ విధిగా అందరికీ గ్రామ ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ గ్రౌండ్ లెవెల్లోకి రీచ్ అయిపోతుంది. మొత్తానికి బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఆరు రమేష్ ఉన్నారో ప్రధానంగా అంటే మతం కాదు, అదేవిధంగా ఆమె గుంటూరు బిడ్డ అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే మతాన్ని ఇట్లా కోడ్ చేయడం కావచ్చు, కులాన్ని కోడ్ చేయడం కావచ్చు, ఎట్లా చూడవచ్చు ఈ రాజకీయాల్లో? అంటే ఒక మనువాద పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థి అయిన అరు రమేష్ గారు, అంతకుమించి ఇంకేం మాట్లాడరు. అభివృద్ధి గురించి నేను మాట్లాడమంటున్నా. గత 10 ఏళ్ళు వాళ్ళు చేసింది కూడా చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ గెలవబోతున్నా కూడా వాళ్ళ ఏమంటారు బీజేపీ వాళ్ళ పార్టీ విధానాలు ఏందో చెప్పాలని నేను అడుగుతున్నాను వాళ్ళని. వరంగల్కి సంబంధించి ప్రధానమైనటువంటి ఏజెండా ఏముంది మేడం ఇక్కడ? మాకు అంతకుముందు నుంచి కూడా చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయండి. రైల్వే జంక్షన్ ఒకటి డివిజన్ చేసుకోవాలి, కోచ్ ఫ్యాక్టరీ, యువతకి కూడా ఒక లెదర్ పార్క్, యువతకి ఉపాధి కలిగించే విధంగా ఒక పెద్ద ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకోవాలి, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి డెవలప్ చేసుకోవాలి. వీటన్నిటి మీద కూడా మేము తప్పకుండా మాట్లాడతాం. సింగరేణి కార్మికుల ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎటువంటి హామీలు ఇచ్చారు? మేము ఆల్రెడీ కాంగ్రెస్ ముందు నుంచి కూడా అడ్డుకుంటుంది దీన్ని ప్రైవేటైజేషన్ చేయకుండా. కాబట్టి మేము శ్రామిక చట్టం అని ఏదైతే శ్రామిక న్యాయం అని 5 న్యాయాల్లో ఒకటైనది, దాంట్లో భాగంగా సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ జరగదు. వీళ్ళకి ప్రమాద బీమాలు కానీ, తర్వాత జీవిత బీమాలు ఇవ్వడము, తర్వాత కనీస వేతనం 400 చేయడము, ప్లస్ వీళ్ళకి ఇంకా కావాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వీళ్ళని ఇంకొకటి ఏం చెప్పామంటే, ఎవరినైతే సస్పెండ్ చేయడం జరిగిందో కార్మికుల్ని, వాళ్ళని ఎటువంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. బీఆర్ఎస్ అవినీతి అక్రమాలు చేసిందంటూ మీరు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తానికి లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? బీఆర్ఎస్ ఇప్పటివరకు ఎలక్షన్స్ వరకు కూడా అవసరం లేదు, ఇప్పుడే ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసారు మా దాంట్లోకి బీఆర్ఎస్ నుంచి. ఇంకో 10% మిగిలి ఉండొచ్చు, అది ఎలక్షన్స్ అయిపోయే లోపు వరకు కూడా అది కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది. మొత్తానికి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు కూడా ఉన్నారు. సార్, మొత్తానికి ఇక్కడ అనేక మంది కార్యకర్తల జరిగినటువంటి సమావేశానికి సంబంధించి ఈ సమావేశంలో ప్రధానంగా మీ తరఫున ఎమ్మెల్యేల మధ్య పోటీ తత్వం అనేది నెలకొన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికలు? కాంగ్రెస్ పార్టీని గత నవంబర్ 30 నాడు ఈ నియోజకవర్గంలో సరైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. మే 13 జరిగే లోకసభ ఎన్నికల్లో నాకు నియోజకవర్గ ప్రజల ఓటర్లపై పూర్తి విశ్వాసం ఉంది. పోలైన ఓట్లలో 70-80% ఓట్లు చేతి గుర్తు మీద రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని, సోనియా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఓట్లేస్తారు. మేము ఇక్కడ ప్రధానంగా సింగరేణి కార్మికులకు ప్రధానమైనటువంటి సమస్య, ఏదైతే సీనియర్ అధికారులకు ఇన్కమ్ ట్యాక్స్ విధానము లేదు, కష్టపడే కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ని వేసి ఐటీని వేసి వాళ్ళ రక్తాన్ని తాగుతుంది కేంద్ర ప్రభుత్వం. మాకు ఇన్కమ్ ట్యాక్స్ విధానము రద్దు చేస్తాం కేంద్రంలో మా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాగానే. అంతేవిధంగా కార్మికుల హక్కులను కాపాడింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం. 128 కార్మిక చట్టాలను, ప్రైవేటు చట్టాలను ప్రభుత్వ పరంగా హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అంతేవిధంగా ఈ సింగరేణి కార్మికులకు ఈరోజు విద్య ప్రకారంగా, వైద్య ప్రకారంగా సింగరేణి ఏరియా హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ ఆఫీసర్, అదైతే డాక్టర్లను నియమించి, ఈరోజు యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గైనిక్ లాంటి డాక్టర్లు లేరు, అవన్నీ కూడా ఖాళీలు నింపుతాం, సిటీ స్కానింగ్ పెట్టాం, ఎంఆర్ఐని పెడతాం. ఈ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ కారిడర్గా సోదరమణి కడియం కావ్య సహకారంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో ఈరోజు ఇండస్ట్రియల్ కారిడర్గా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మరి తెగిపోయిన చెరువులన్నీ పునరుద్ధరిస్తాం, రోడ్లు పునరుద్ధరిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లు, పిఎస్సి హాస్పిటల్లో, సివిల్ హాస్పిటల్లో అన్నీ కూడా మరి పగడ్బందీగా ఇక్కడ పేద ప్రజలకు వైద్యం అందించే విధంగా సహకరిస్తాం. మోడీ గ్యారంటీ అని కూడా అంటున్నారు, అదేం వర్కౌట్ కాదంటారు బీజేపీకి సంబంధించి? మోడీ గ్యారంటీ ఉన్నది, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి మోరంచపల్లె ఊరు మునుగుతేనే 6 మనుషులు కొట్టుకపోతే, 124 చెరువులు తెగితే, 40,000 ఎకరాల్లో ఇసుక మెటలు పెడితే ఒక్కరికి ఒక్క రూపాయి అందించలేదు, అసలు గేదెలు చనిపోతే గేదెలు ఇప్పియలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహకారంతో గేదెలు కొనిచ్చాం, అదేవిధంగా 124 చెరువులు పునరుద్ధరిస్తున్నాం, రోడ్లు పునరుద్ధరిస్తున్నాం. మాటలు చెప్పడం తప్ప
360 రోజులు రైతులు ధర్నా చేసి ఆదాని అంబాని కానీ చేతిలో రైతుల పంటలు పెట్టి గలాంటి రైతులు లొల్లిబెట్టి రోడెక్కుతుంటే ఇవాళ గతి లేక ఇబ్బంది లేక మొత్తం 760 మంది రైతులను పొట్టను పెట్టుకున్నారు. హిందూ దేవాలయాలు కట్టినాం, ఈరోజు గణపురంలో సాయిబాబా గుడి కట్టినాం, బుద్ధారంలో మన స్వతగా మరి అదేవిధంగా శివాలయం వెంకటేశ్వర స్వామి గణపతి గుళ్ళు కట్టారు. బీజేపీ అని చెప్పుకునేటోళ్ళు ఎవరికి ఏ గుళ్ళు కట్టించారు? ఈరోజు ముస్లింలను, మైనారిటీలను, హిందువులను కలిసికట్టుగా ఒక సెక్యులర్ పార్టీ అన్ని కులాలను ఏకం చేసి అన్ని కులాలే మన కుటుంబం అనేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యానించడం జరిగింది, బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికర్ ఒప్పందం జరిగిందంటూ. ముఖ్యంగా ఇటీవల చూసినట్లయితే కనుక కరెంట్ మీద మాట్లాడుతున్నారు కేసీఆర్, ముఖ్యంగా రైతుల మీద మాట్లాడుతున్నారు, కవిత అరెస్ట్ పైన మాత్రం మాట్లాడలేదు. అంటే దీని వాస్తవమే అని చెప్పుకోవచ్చు. ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి మా వరంగల్ పార్లమెంట్ ఓటర్ కాదు, కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించిన వ్యక్తిని పెట్టిండంటేనే బీజేపీతోని కుమ్మకైనట్టు లెక్క. ఆయన బిడ్డను కాపాడుకోవడానికి, ఆయన దోపిడీ చేసినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఒక్కటే. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడానికి 8 రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలను పడగొట్టిండు. ఇక్కడ కూడా తెలంగాణలో అదే కుట్ర జరుగుతున్న తరుణంలో తెలంగాణ ప్రజలు ఒక కవచం లెక్క ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఉండబోతున్నారు. 15 కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవబోతున్నారు, తెలంగాణ ఇచ్చిన తల్లికి అండగా నిలవబోతున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా మొత్తం 100,000 ఈరోజు చేతి గుర్తు మీద ఓట్లేసి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా కడియం కావ్య చేతి గుర్తు మీద ఓట్లేసి గెలిపించమని నియోజకవర్గ ప్రజలకు, పార్టీలకు అతీతంగా కార్మికులు, కర్షకులు, మేధావులు, రైతులు, బడుగు బలైన వర్గాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ సేవకుడిగా, మీ కుటుంబ సభ్యునిగా పేదల్లో కష్టంలో ఉంటాం, నియోజకవర్గ సమస్యలే మా వ్యాపారం, వృత్తిగా పనిచేస్తాం. ఈ నియోజకవర్గ ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఈ రాష్ట్రం నుంచి 15 ఇవ్వబోతున్నారు. సో మొత్తానికి ఇది అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారో మరి అదే తీర్పు కూడా మరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, అదేవిధంగా భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టడమే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు, కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ భూపాలపల్లి నియోజకవర్గం నుంచి కూడా దాదాపు 100,000 వరకు మెజార్టీ ఇస్తామని కూడా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు హామీస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మళ్ళీ ఖచ్చితంగా వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తారని చెప్పేసి ఎంపీ కడియం కావ్య కూడా, ఎంపీ అభ్యర్థి కడియం కావ్య కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జయశంకర్, జిల్లా కేంద్రం నుంచి వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్.